అమరావతి రైతుల ఉద్యమం అసలు ఉద్యమమే కాదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మూడు రాజధానులతో నష్టం ప్రజలకు కాదని చంద్రబాబుకేనన్నారు. సిపిఐ నారాయణ వాళ్ల పార్టీని చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా మారుస్తారేమోనని సెటైర్ వేశారు. అమరావతి పేరిట ఇన్నాళ్ళు జరుగుతున్నది అది ఒక ఉద్యమం కాదు. కొద్దిమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చంద్రబాబు నాయుడు గారి బినామీలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కుంభకోణం సఫలం కాకపోవడం వల్ల కృత్రిమంగా ఒకటి క్రియేట్ చేసి నడుపుతున్నారు అనేది మేము ముందు నుంచి చెప్తున్నాం. అది రియాలిటీలో కూడా ప్రూవ్ అయింది. యాత్రలని మొదలు పెడితే సగం దూరం కూడా పోలేక తిరుక్కునే వాళ్ళు వెనక్కి వచ్చారు. ఉద్యమం ఎందుకుండదంటే రైతులందరూ దాంట్లో ఇప్పుడు అమ్మేసుకున్నారు, లేదా ప్లాట్ల అలాకేషన్ అయిపోయి అవే అమ్ముడు పోయినాయి కొంత. ఇంకా మిగిలిన వాళ్ళు పెట్టుబడి పెట్టి లాభాలు ఏమన్నా వస్తాయేమో చూసిన వాళ్ళు దెబ్బతినేయచ్చు. రెండు, ఈరోజు జరిగినప్పుడు కూడా ఈరోజు ఏదో 1200 రోజులని ఘనంగా 1200 లక్ష రోజులైనా వాళ్ళు జరపచ్చు. ఎందుకంటే ఆర్గనైజ్డ్ ఇదిగా ఒక 500 మందో 200 మందో కంటిన్యూస్ కూర్చుంటూ దాన్ని నడపడం అనేది అది పెద్ద సమస్య కాదు. దానికి పోటీగా వీళ్ళకి వ్యతిరేకంగా కూడా జరిగేది అది నడుస్తుంది. ఇంకో పక్క ఆ టెంట్ కూడా అలాగే. నిజంగా వీళ్ళు డిమాండ్ చేయాల్సింది ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీలు, కూలీలకు సంబంధించి, వ్యవసాయ కార్మికులకు సంబంధించి వాళ్ళకు ఉపాధి కోల్పోయింది. ఆ రోజు వీళ్ళెక్కడ నోరెత్తలే. నిజంగా ఆ రోజు ఉద్యమం చేస్తే బాగుండేది. చంద్రబాబు నాయుడు గారు దాని మీద డిపెండ్ అయిన లక్షలాది మంది వేలాది కుటుంబాలను, వ్యవసాయ కూలీల కుటుంబాలు, వీళ్ళందరూ రోడ్ల మీద పడినప్పుడు ఏ రోజు క్వశ్చన్ చేయలేదు. ఈరోజు మేము వాళ్లకు పెంచినాం, అలాగే కౌలు టైంకి ఇస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు అటువైపు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? పెత్తందారులు కానీ, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది. అలాగే బీజేపీ కర్నూలుకు కోర్టు కావాలా, రాజధాని అక్కడ హైకోర్టు కావాలని డిమాండ్ చేసిన బీజేపీ ఈరోజు అమరావతిలోనే మొత్తం ఉండాలని ఎందుకు అడుగుతుంది? మూడవది, దీవిటి రెండింటికి తోడు అక్కడ జరిగిన ల్యాండ్ స్కామ్ ఎవరైనా డినై చేయగలరా? వేల కోట్ల ల్యాండ్ స్కామ్ అక్కడ జరిగింది. నువ్వు ప్లెయిన్గా స్ట్రెయిట్గా ఉంటే అసలు కక్ష సాధింపనేది ఎందుకు వస్తుంది? ఇంకా దాంట్లో రాజకీయమైన ఎందుకు వస్తుంది? నువ్వు దాంట్లో ఉన్నావు కాబట్టి గుమ్మడికాయ దొంగ అంటే నువ్వు భుజాలు తడుముకుంటున్నావు. ఇప్పుడైనా ప్లెయిన్గా రికార్డ్స్ పెట్టచ్చుగా, కేవలం సర్క్యులేషన్ ఉన్న పేపర్గా, మీడియాగా, జనం మెదళ్లను విషతుల్యం చేసే కెపాసిటీ ఉందనే దీంతో ఆయన చేస్తున్న ఈరోజు ఇది రౌడీజం ఏదైతే ఉందో అది పూర్తిగా దాన్ని ఏమంటే మీడియాను వాడుకొని చేసే రౌడీజం అనండి, టెర్రరిజం అండి, అదనాలి. అండ్ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయడం, నేను ఎవరికి ఆన్సరబుల్ కాదు అనే ధోరణి కనపరచడం, అది ఇంటర్నల్, అది అసలు సహించరాంది. మిగిలిన వాళ్ళకు ఓ రూల్, తనకు ఓ రూల్ కాదు కదా. లెట్ హిమ్ అబైడ్ బై ది రూల్స్, ప్రూవ్ చేసుకోవచ్చు, బయటకు రావచ్చు. అంతేగాని ఇట్లా దబాయింపులు ఏంటివి? ఆ దబాయింపు చేయడం, దాంతో బయటపడి ఇంతకు